అలాగే భక్తులలో ఉండేటటువంటి ప్రేమ లోతులు, వీటన్నిటినీ కలిగినటువంటి ఊరు. ఈ ఊరికి ఆ పేరుని సార్థకం చేస్తూ ఈవేళ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి పూర్వరంగంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వారు జరిపించడం కాదు, మీరందరూ కలిసి జరిపించుకుంటున్నారు. మేము గతంలో మా కోర్మన్ స్వామి చెప్తుండేవారు, స్వామివారితో నేరుగా పరిచయం కలగక ముందు, ఒక స్వామి ఇక్కడ ఉన్నారు, వారు అష్టోత్తరం చదువుతుంటే అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు. వారి యొక్క పరిచయం మాకు చాలా కాలం తర్వాత కలిగింది. అద్భుతమైనటువంటి భక్తి తత్పరత. మీరు ఎప్పుడైనా భగవంతుడిని చూసారా? దేవుని ఎక్కడ చూసారా? ఎంతమంది చూశారు? ఎక్కడ? అదే మనం భక్తులం అయ్యా. సర్వాంతర్యం, సర్వాంతర్యం ఎలా కనిపిస్తాడు? కనపడదు. భగవంతుణ్ణి మనం చూడవచ్చు, చూడాలనుకుంటే చూడవచ్చు. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, దేవుని చూసారా, మాకు చూపిస్తారా? చూడవచ్చు, చూపించవచ్చు కూడా. అంటే మనకి దాని మీద విశ్వాసం ఉంటే కనిపిస్తారు. ₹2000 నోటు విలువైనదే, దాని విలువ దానికి ఎప్పుడు ఉంటుంది? కానీ చిన్నపిల్లాడికి ఇస్తే దాన్ని నలిపి పక్కన పారేస్తారు. వాడికి దాని విలువ అంతే. వాడికి యాపిల్ ఇస్తే బాగుంటుంది. ఇప్పటికి యాపిల్ ₹2000 నోటు రెండు చూపించి నీకు ఏది కావాలా అని అడిగామనుకోండి, ఏది కావాలంటారు? వాడు మరి మిమ్మల్ని అడిగితే మనకి తెలుసు దాంతో అలాంటివి ఎన్ని సంపాదించవచ్చు. వస్తువు విలువైనదే అయినా దాన్ని మనం గుర్తించి ఆస్వాదించగలిగితే దాని ప్రభావాన్ని మనం పొందగలుగుతాం. భగవంతుడు అంతటా ఉంటాడు, ఆయన లేని చోటే లేదు. కానీ అంతటా ఉన్నా మనకి ఆ పేరు తెలియవు కదా. దీన్ని చూస్తే అరటి చెట్టు అని అంటాం, దాన్ని చూస్తే పైన షామియానా అని అంటాం, దీని కింద చూస్తే కార్పెట్ అనే అంటాము. కానీ దాంట్లో కూడా దైవం ఉంది. దైవానికి ఇవన్నీ చోట్లే, కానీ ఆ పైనుండే ఆకారం ఆ లోపల దాకా మన చూపుని పోనివ్వదు. మనకి పై ఆకారాలే కనిపిస్తాయి, అక్కడే ఆగిపోతాయి. కానీ ప్రేమ కలిగినటువంటి హృదయానికి ఆ దైవం కనిపిస్తుంది. ఆ దైవాన్ని వాళ్ళు చూడగలుగుతారు, మాట్లాడగలుగుతారు, సేవలు అందించగలుగుతారు. వారికి దైవాన్ని విగ్రహ రూపంలో దర్శించగలిగే అదృష్టం ఏర్పడింది. చక్కగా వారు చూడగలుగుతున్నారు. మనం కూడా చూస్తున్నాం, కానీ మనకు అది బా శిల ఎంత బాగా చెక్కారండి అంటాను. లోహం రూపంలో కనిపిస్తే అబ్బా లోహపు మూర్తి ఎంత బాగుందండి అంటాము. లోహం మూర్తి బాగుంది అంటాను తప్ప దేవుడు బాగున్నాడు అనలేము. ఆ విగ్రహాలు ఇలా కొట్టరండి అంటాం మనం. అరే దేవుడు అని అనిపించదు మనకి. మీ ఇళ్ళల్లో కూడా పూజా మందిరాలు ఉండి ఉంటాయనుకుంటా, ఎంతమందికి? దట్స్ గ్రేట్. ఆ పూజా మందిరంలో ఎవరు ఉంటారు? పెరుమాళ్ళు.
ఉంటారా? కానీ ఆ పెరుమాళ్ళు మన ఇప్పుడే పట్టుకోండి, ఎలా పట్టుకుంటాం మనం? పీకే పట్టినట్టుగా పై నుంచి ఇలా పట్టుకొని దాన్ని ఇలా తీసి ఇటు పక్కన పెట్టి అటు పక్కన పెడతాం. మన మన ఇంట్లో ఉండే చిన్నపిల్లల్ని పట్టుకోండి, ఎట్లా పట్టుకుంటాం? జాగ్రత్తగా కాబట్టి ఇలా మెడపట్టుకుంటాం, జాగ్రత్తగా పట్టుకుంటాం. మన అని అనిపించేటప్పటికీ అట్లాంటి ప్రేమ వస్తుంది. విగ్రహాలు బాగున్నాయండి, అరే విగ్రహాలు బాగున్నాయి, దేవుడు బాగున్నాడు అమ్మా. కానీ అంటాము నాట్లాగా, ఇక మన భావన కొంతవరకే వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. ఆగకుండా ఉంటే దేవుడు మనకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అక్కడే కనిపిస్తాడు, అక్కడే సాక్షాత్కరిస్తాడు. అలా సాక్షాత్కరించుకున్న వాళ్ళ సాన్నిధ్యం మనకు కలిగితే, అలాంటి వాళ్ళు మన ముందుంటే మనకు కూడా కొంత కొంత దేవుణ్ణి చూడగలిగేటటువంటి స్థితి ఏర్పడుతుంది. భగవంతుడు వారికి అదృష్టాన్ని ఇచ్చాడు. వారు చిన్న రూపంలో లక్ష్మీనారాయణని ఇక్కడ పెద్దలు ఏర్పాటు చేస్తే స్వామిని ఆరాధన చేస్తూ, ఇందాక మన స్వామి చెప్పారే, ఎవరి కోసమో చేయడం కాదు, ఆలయాల్లో ఆరాధన చేసేవాళ్ళని మనం చూస్తాం, కానీ మీరు వెళ్ళి ఏమైనా దానికి ఏదైనా అయా పూజ చేయండి, అభిషేకం చేయండి, ఇలా కళ్యాణం చేయండి అంటే సరే మీకోసం చేస్తారు, దేవుడి కోసం చేయరు, మీకోసం చేస్తారు. వారు ఎవరి కోసమో కాదు, దేవుడి కోసమే చేస్తున్నాను అనుకుంటూ వారు చేస్తున్నారు. తనకి తృప్తి కలిగినంత మేర చేసుకుంటున్నారు. తనకి లోపల భగవంతుడు ఆ చాలు అని అనిపించేంత వరకు వారు చేసుకుంటున్నారు. అదే అదృష్టం. అక్కడ భగవంతుడు కనిపిస్తాడు, అక్కడ భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, అక్కడ భగవంతుడు మన అనుగ్రహిస్తాడు. ధనుర్మాసం గురించి ఇందాక చెప్పారే, మూడింటికి వస్తే ఇంకా అప్పటికి ఇంకా పూర్తి కాలేదు, ఇంకా సాగుతూనే ఉంది, ఇంకా సాగుతూనే ఉంది అని మా శ్రీనివాస గారు చెప్తుంటారు. ఒక్కసారి ఇంకా చాలండి బాబు, ఇంకా ఆపండి స్వామి అని చెప్పి ఆపించవలసి వస్తూ ఉంటుంది అని. ఇది ఎవరో చెబితే, ఎవరి ముఖప్రీతి కోసమనో, ఎవరో నన్ను గుర్తించాలనో, ఎవరో నన్ను ప్రశంసించాలనో, ఎవరో నాకేదో చెయ్యాలనో అనుకునే వాళ్ళైతే అది ఒక నియమానికి, ఒక సమయానికి, ఒక లిమిట్కి కట్టుబడి ఉంటుంది. ప్రేమకి హద్దు ఏమిటండి? దేవుణ్ణి ఎంతసేపు ప్రేమించవాలనో, ప్రొద్దున 5 నిమిషములు, సాయంకాలం 5 నిమిషములు, మధ్యాహ్నం 5 నిమిషములు ప్రేమించవలను అంటుంది అలాగా. మీకు పిల్లలు ఉంటారు కదండి, ఎంతసేపు ప్రేమిస్తారు మీ పిల్లల్ని? అంటే రోజు పొద్దున వచ్చి ఒకసారి వాడిని ఎత్తుకుని కాసేపు తిప్పవలను, మధ్యాహ్నం కాసేపు తిప్పవలను, సాయంకాలం కాసేపు తిప్పవలను, రూలా? ప్రేమ ఎంతవరకు ఉంటే అంతవరకు ఆ పిల్లవాళ్ళతో ఆడుకుంటూనే ఉంటాం. ఎంతసేపు ప్రేమ ఉంటే అంతసేపు సాగుతూనే ఉంటుంది. దేవుడి గురించి ఆడే ఆట, పాడే పాట, చేసే చేష్ట, ఇవన్నీ ఎంత ప్రేమ ఉంటే అంతవరకు సాగుతూనే ఉంటాయి. ప్రేమకి అంతం లేదు కనుక సాగుతూనే ఉంటుంది. ఇంకా చుట్టూ ఉండేవాళ్ళు అయితే ఇంకా బాధపడలేక, బాబు ఇంకా ఆపరా నాయన అంటే సరే, ఇంకా వాళ్ళ బాధపడలేక వాళ్ళ పోరు పడలేక ఆపుతూ ఉంటారు. లేకపోతే వారికి అలా భగవంతుని పాడుకుంటూ 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 ఉండాలని అనిపిస్తుంది. వారికి ఉండే ఆ ప్రేమకి కరిగి భగవంతుడు ఇక్కడికి వస్తున్నాడు లక్ష్మీనారాయణుడిగా. మన కోసం కూడా వస్తాడండి. మనకు కూడా ఆ రకమైనటువంటి ఆ ప్రేమ శ్రద్ధ ఉంటే మన కోసం కూడా దేవుడు వస్తాడు.
బంతో కూడా అలానే ఉంటాడు. కానీ అలా ఉండేవాళ్ళు ఎవరైనా మనకి మార్గదర్శకులు కావాలి. శ్రీమాన్ సీతారామానుజాచార్య స్వామివారు అలాంటి ప్రేమలో భగవంతుడిని ఆరాధించుకుంటూ ఆస్వాదిస్తూ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని తాము అనుభవిస్తూ రుచి కలిగిన వాళ్ళకి అందరికీ అందిస్తున్నారు. రోడ్డు మీద పోయే వాళ్ళకి అందరికీ వారు అందించట్లే, రుచి కలిగిన వారికి అందరికీ అందిస్తున్నారు. మీరందరూ అదృష్టవంతులు ఆ రకంగా. ఇందాక వారు చెప్పారు, మా వాళ్ళందరికీ కూడా సహస్రనామం వచ్చునండి, గద్యత్రయం వచ్చునండి, రామానుజ స్తుతి వచ్చును, తిరుపావయ ఆస్వాదిస్తారు, పాడతారు, ఆడతారు అని. ఆ అదృష్టం మీ అందరికీ వారి వల్ల కలిగింది. మీరందరూ కోరుకున్నారు కనుక స్వామి ఇక్కడికి ఈ రూపంలో వచ్చాడు అని మేము భావిస్తున్నాం. వారు ఇంతకాలం చేసినటువంటి ఆ కృషి, వారికి ఉండేటటువంటి ఆర్తి, వారికి ఉండేటువంటి ఆ ప్రేమ, భగవంతుడు ఎవరో ఒకరి ద్వారా దానికి ఒక కార్యరూపాన్ని ఇస్తాడు. ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి ఆలయం, ఎంత ఇరుకు ప్రాంతం, రైట్? గట్టిగా ఇద్దరు నిలబడితే మూడోవాడు కదలడం కష్టమైపోతుంది. ఇక్కడ ఇలాంటి స్థానాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఇలాంటి స్థానంలోకి ఆయన వచ్చాడు. స్థానాన్ని చక్కగా విశాలంగా మార్చుకున్నాడు. మా శ్రీనివాస గారికి ఆ రకమైనటువంటి ఉత్సాహాన్ని ఇచ్చాడు, శ్రద్ధనిచ్చాడు. అందరికీ ఇందులో ఒక భాగాన్ని కల్పించి వాళ్ళకి ఒక శ్రద్ధని కలిగించి మీరందరూ చేసుకున్న అదృష్టం అని మేము భావిస్తాం. ఎక్కడో విశాలంగా ఎక్కడో పెట్టుకోవచ్చు, రైట్? ఎక్కడో ఊరు బయట ఎక్కడైనా ఒక పెద్ద జాగా తీసుకుని హాయిగా దాంట్లో వెళ్ళచ్చు. ఆయనకి కావాలనుకుంటే అడ్డే ఉంటుంది కనుక. కానీ అలా ఎక్కడికో ఆయన వెళ్ళాలనుకోలేదు, మీ మధ్యకి రావాలనుకున్నాడు, మీ అందరితో ఉండాలనుకున్నాడు, మీ ఆరాధన అందుకోవాలనుకున్నాడు, ఆయన మీ సేవలు స్వీకరించాలనుకున్నాడు. ఆయన అందుకోసమే వారిని కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. ఎదురుగా తాను వచ్చాడు, ఆలయాన్ని విశాలంగా మార్చుకున్నాడు, అతి సుందరంగా తీర్చిదిద్దుకున్నాడు. అది వారు ఎప్పటి నుంచో కన్న కళ ఇలా సార్థకం చేసుకుంటున్నాడు. ఆయన సాధారణంగా ఈ లోపల ఉండేటటువంటి ఆ సౌందర్యం ఎక్కడో అతి ప్రాచీనమైనటువంటి ఆలయాల్లో కనిపిస్తుంది మనకి, యూజువల్గా మనకు కనిపించదు. ఇక్కడ వేల సంవత్సరాల పాటు ఉండడానికి వీలయ్యే రూపంలో ఇక్కడ అవతరించాడు. చక్కటి శిలామయంగా అతి సుందరమైనటువంటి ఆకారాన్ని ధరించాడు. చాలా బాగుంది. సాధారణంగా ఇలాంటి సన్నిధిని చెక్కాలంటే అందో రాతితోటి చెక్కాలి అని అంటే దానికి కనీసం 3-4 సంవత్సరాల కాలం పడుతున్నాడు. వెంటనే ఏమవ్వదు అలాగా. అంటే మేము చాలా చోట్ల చూసాం అట్లాగా శిలామయంగా విశేషించి చెయ్యాలంటే ఒక్కొక్క చోట మినిమం 4-5 ఇయర్స్ తప్పనిసరిగా పడుతుంది. అలాంటిది ఇక్కడ ఒక ఏడాది సమయంలో చక్కటి ఆకారాన్ని, మంచి అందాన్ని తీర్చిదిద్దుకుని స్వామి మీ మధ్యకు వచ్చాడు. మిమ్మల్ని కోరుకుని వచ్చాడు. దేవుణ్ణి మనం కోరుకుంటే లభించడు, ఆయన మన్ని కోరితే లభిస్తాడు. ఆయన మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసుకున్నాడు. మీ అందరికీ ఆ రకమైనటువంటి ఆనందాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చాడు. ఎవరో ఒకరిని కారణం చేసుకోవాలి కనుక ఒక్కొక్కరిని దాంట్లో కారణంగా చేసుకున్నాడు. చాలా ఆనందంగా ఉంది మాకు మీ అందరికీ ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని దర్శింపజేయడానికి. స్వామి గానాన్ని, రాగాన్ని, తాళాన్ని, ఆటని, నాట్యాన్ని అన్నిటినీ సాధనాలు చేసి వాటిని మీ అందరికీ ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదింపజేస్తున్నారు. సౌందర్య దర్శనం అంటాం దాన్ని. ఇందాక వారు అన్నారే ఉడయవరు ఉడయవరు అని. ఆ ఉడయవరు అంటే రామానుజుల వారు అన్నమాట.
వారు అనుగ్రహించిన దర్శనానికే పేరు సౌందర్య దర్శనం. దాన్ని ఆ పేరుతోటే పిలుస్తూ ఉంటారన్నమాట. ఆ వారిని ఇక్కడికి మీ దగ్గర తీసుకొచ్చి మీ మధ్యన పెడుతున్నారు. మరి వారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వారిని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అందే కదా, మీరందరూ చక్కగా అట్లా చూసుకుంటారని మేము ఆశిస్తాం. మన ఊరికి, మన వీధికి వచ్చి, మన ఇంటికి వచ్చి మనతో పాటు ఉండాలి అని ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆ స్వామి, ఆ లక్ష్మి నారాయణులు, వారితో పాటు వారి పరివారాన్ని, వారందరూ కూడా మీకోసం ఇక్కడికి వస్తున్నారు. ఇంతమంది మహానుభావులు ఇక్కడికి చేరి ఆయన ఇక్కడికి స్థిరోభవ సుస్థిరోభవ అని, ఇక్కడ మీ దగ్గర ఉండాలి అని వీరందరూ మంగళ ఆశాసనం చేస్తున్నారు. మీ దగ్గర వారు ఉన్నప్పుడు వారికి మనతో ఉండాలని అనిపించగలిగే ఆ ప్రేమని, ఆ శ్రద్ధని అందించడం మనందరి బాధ్యత కదా. ఆ బాధ్యతని మీరందరూ గుర్తించి మేము అట్లాంటి వాళ్ళమే అని చెప్పడానికి మీరు ఇంతసేపు కూర్చున్నారు ఇక్కడ, రైట్? లేకపోతే ఈ పాటికి హాయిగా ఇంటికి వెళ్ళి మనం ఏదో జాములో ఉండాల్సిన వాళ్ళు ఉన్నాం. కానీ మీకు ఇంత రాత్రి అయినా మీకు అయ్యో అర్ధరాత్రి అయిపోయిందే పోనీ వెళ్ళిపోదాం అని అనిపించట్లేదు మీకు? అంటే మీలో ఉండేటువంటి ఆ ప్రేమ, శ్రద్ధ అలాంటివి అంత చక్కగా మిమ్మల్ని తయారు చేశారు స్వామి. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రేమతో ఆ స్వామిని చక్కగా ఆరాధించి, స్వామికి తృప్తి కలిగించి, ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఈ ప్రాంతాన్నంతటినీ చక్కగా పావనం చేస్తూ ఉండేటువంటి ఆయన అనుగ్రహాన్ని అంతటికీ అందించాలి. మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది చాలామందికి, ఏమిటో అండి ఇక్కడ ఏదో చిన్న పూజ చేస్తే లోకానికి అందరికీ క్షేమం కలగాలంటే ఎలా కలుగుతుందండి? కలుగుతుందా? కలుగుతుంది. మనకి ఆ ప్రేమ ఉంటే తప్పకుండా కలుగుతుందండి. మీ దగ్గర చిన్న సెల్ ఫోన్ పెట్టుకుంటే దీంతో మీరు అమెరికాతో మాట్లాడుతున్నారా లేదా, ఆస్ట్రేలియాతో మాట్లాడుతున్నారా లేదా, లండన్తో మాట్లాడుతున్నారా లేదా, ఇది అన్ని వైపులకి మాట్లాడడానికి ఇంత పరికరం పనికొస్తుంది, ప్రాణాలు లేని పరికరం. ఎస్, మరి ఇక్కడ ప్రాణం ఉంది కదా, దానికంటే ఇది ఇంకా గొప్ప సెల్ ఫోన్ కదండి. మీరు ఈ సెల్ ఫోన్స్ అన్నీ అంతకంటే గొప్పవేనా కాదా? మన సెల్ ఫోన్ పాటి చేయదా ఈ సెల్ ఫోన్? కనుక ఇక్కడ మనకి ఆ రకమైనటువంటి ప్రేమ ఉంటే ఇక్కడ మనం చేసే ప్రతి ప్రార్థన, మనం పలికే ప్రతి పలుకు, మనం పాడే ప్రతి పాట, మనం ఆడే ప్రతి మాట, మన ప్రతి భావన తరంగం కూడా మన చుట్టూ ఉండేటువంటి మన ఊరిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాదు అంతటినీ కూడా అవి పావనం చేయగలుగుతాయి. బిలీవ్ ఇన్ ఇట్, విశ్వసించండి. అయ్యో మన ఏదో చిన్న పూజ చేస్తే దానికి ఏదో ఇంత పెద్ద పెద్ద ఫలితం కలుగుతుందంటే ఎలా కలుగుతుందండి అనుకోకండి. ఎప్పుడూ మనం చేసేది ప్రేమతో చేస్తే మనం ఎక్కడున్నా ఏం చేసినా తప్పనిసరిగా ఈ తరంగాలు ప్రపంచం అంతటా వ్యాపిస్తాయి. ఇంతకీ దేవుడు ఎక్కడుంటాడన్నారు మీరు? మీలో ఉంటాడా ఉండడా? ఎంతమందిలో ఉన్నాడు దేవుడు? ఉన్నాడా? మరి మీలో ఉండేవాడు, ప్రపంచం అంతా ఉండేవాడు ఒకడేనా వేరా? దేవుళ్ళు ఒకడుంటాడా అనేక మంది ఉంటారా? ఒకడే కదా. మరి వాడు ఇక్కడున్నాడు, వాడు అంతటా ఉన్నాడు. కనుక ఇక్కడ ఉండేవాడిని మనం కదపగలిగితే ప్రపంచంలో ఉండే అంతటా ఆయనలో కదలికి వస్తుంది. ఎస్, ఒకడే అయినప్పుడు కదులుతాడు కదండి. ఒకడే వ్యక్తి అయినప్పుడు మీరు తల మీద ముట్టుకున్నా ఆయన స్పందిస్తాడా స్పందించాడా, కాళ్ళ దగ్గర ముట్టుకున్నా స్పందిస్తాడా స్పందించాడా, వీపును ముట్టుకున్నా స్పందిస్తాడా స్పందించాడా?
ఆయన ఒక్కడే. కనుక ఇక్కడ ఉండేవాడిని మనం కాస్త టచ్ చేస్తే ప్రపంచంలో ఉండే ఆయన రూపం అంతా స్పందిస్తుంది. అయితే ఇక్కడ వాడిని స్పందించాలంటే ఇక్కడ చూసుకోవాలి కదా. ఎలా చూస్తారు మీరు? ఒకసారి చూసుకోండి, మీకు చూడడానికి కళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి చూడండి ఒకసారి, కనిపిస్తాడేమో చూద్దాం. కనిపిస్తాడా? అలా కనిపింప చేసేదే స్వామి లోపల ఉండేటువంటి విగ్రహం అంటే. మన దగ్గర కళ్ళున్నా ముఖం ఉన్నా మన కళ్ళతో మన ముఖం చూసుకోవాలంటే ఏం కావాలి మనకి? రైట్, అర్థం కావాలి. అది మీ ఉన్న ముఖాన్ని ఉన్నట్టు చూపించినట్టే మన లోపల ఉండే స్వామిని మనం ఒక్కసారి స్పృశించాలంటే, ఆయన చూపించాలంటే ఈ అర్థం కావాలి. ఇక్కడి నుంచి మనం ఇక్కడ చూడాలి. అర్థంలో మన మొహాన్ని చూస్తాం, సరి చేస్తాం. మన హృదయంతో ఒకసారి మన ఒక పాట, ఒక మాట, ఒక ప్రార్థన, ఒక స్తోత్రం మనం ఇక్కడ ఈయన దగ్గర మనం వినిపిస్తే ఈ లోపల ఉండే హృదయంలో వాడు కనిపిస్తారు. ఆలయానికి రాగానే ఏం చేయాలంటారు? నమస్కారం పెట్టాలి. నమస్కారం పెట్టాడా? నమస్కారం పెట్టాక ఏం చేస్తారు? ఏం చేయరా? కళ్ళు మూసుకుంటారు కదండి. చేస్తారా చేయరా? పాపం తెలియని వాళ్ళు ఎవరో కొంతమంది దేవుడి దగ్గరకు వచ్చి కళ్ళు మూయకూడదు, ఇంత దూరం నుంచి దేవుడి దగ్గరకు వచ్చి విగ్రహాల దగ్గర కళ్ళు మూసుకోకూడదు, చూసే టైం కొద్దిగా ఉండేటప్పుడు చక్కగా కళ్ళు తెరిచి చూడాలి. వినుంటారు నేను ఎట్లా కొంతమంది అనడం, అది తెలియదు వాళ్ళకి, తత్వం ఏమిటో తెలియదు. మనం ఎవరి కోసమైనా వెతుకుతున్నాం అనుకోండి, ఆ వెతికే వాడి ఫోటో మన దగ్గర ఉందనుకోండి, బజార్లో పెడుతుంటే ఆ వ్యక్తి కనిపించాడు అనుకోండి, ఎక్కడ అదేనా అని అనిపించింది అనుకోండి, మీకు ఏం చేస్తారు? అప్పుడు తక్కువ మన ఫోటో తీస్తారు, ఇక్కడ చూస్తారు, మళ్ళీ అక్కడ చూస్తారు, ఇక్కడ చూస్తారు, అరే వాడేనా, వాడేనా వీడు అంటారా? అందరా వెళ్ళి అప్పుడు వాడిని పట్టుకుంటారు. మన హృదయంలో ఉండేటటువంటి లక్ష్మీనారాయణుణ్ణి మనం దర్శించాలి అని అనుకున్నప్పుడు ఇక్కడికి రాగానే ఒక్కసారి ఆ స్వామి అక్కడ కనిపించినప్పుడు ఆయనే ఈయన కాదా చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. ఒక్కసారి కళ్ళు మూసి లోపల చూడాలి, మళ్ళీ అక్కడ చూడాలి, మ్యాచ్ చేయాలి, మళ్ళీ ఒక్కసారి మ్యాచ్ చేయాలి. ఆ వాడే వీడు మనం తిరుమల కాకపోవచ్చు, కావచ్చు ఇంకో చోట ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా మనం చేయవలసిన పని అదే. మీరు ఏం చేస్తారు? తిరుమల వెళ్ళాలనుకుంటారనుకోండి, ఓ 10 రోజులు 15 రోజులు ప్రిపరేషన్ ప్రారంభిస్తారు, టికెట్స్ బుక్ చేయడం దగ్గర నుంచి ప్రారంభిస్తారు. వెంకన్న శంఖ చక్రాలు ఒట్టు ఆయన తల మీద కిరీటం, పెద్ద పెద్ద మాలలు అనుకుంటూ ప్రిపేర్ అవుతారు. అక్కడ దాకా వెళ్ళాం, కనిపించాడు ఆయన. ఈయన ఒకటే కాదా చెక్ చేసుకోవాలి కదండి, ఒక్కసారి నా కళ్ళు మీద చెక్ చేయండి. అలా చూడవాడు కరెక్ట్ అనుకుంటే అయిపోయాడు, కరెక్ట్ అనుకుంటే అయిపోయాడు. చెక్ చేసుకోవడానికి ఇక్కడ చూడాలి, అవునా కాదా అక్కడ చూడాలి. మన కోసం వచ్చిన లక్ష్మీనారాయణ ఇక్కడ ఉన్నాడు, ఎదురు చూసే స్వామి ఇక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడని అనుకుంటున్నాం. ఇక్కడ చూద్దాం, అక్కడ మ్యాచ్ చేద్దాం, అంతటా కలుపుదాం. తప్పకుండా ఆయన స్పందిస్తాడు, తప్పకుండా మన కోరికలు తీరుస్తాడు, మన మాట వింటాడు, మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆలకింపచేసేవాళ్ళు మనకు పక్కన ఉంటే చాలు. ఇంతకాలం చక్కగా మిమ్మల్ని వారు తయారు చేశారు,
మీ అందరికీ ఆ శ్రద్ధ ఏర్పడింది. చక్కగా మంచి సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకుని ఈవేళ ఇక్కడ సిద్ధపడ్డాడైన రేపటి నుంచి మనకి దర్శనాన్ని ఇస్తాడు. సేవించుకుందాం చక్కగా ఆయన్ని. మనం నిత్యము ప్రేమతో ప్రార్థనలతో ఆరాధిద్దాం, ఆయన అనుగ్రహాన్ని చక్కగా పొందుదాం, మన వాళ్ళందరికీ దాన్ని పంచుదాం. జై శ్రీమన్నారాయణ. ఆచార్య అనుగ్రహ భాషణం. పరమాత్మను ఎలా చూడాలో